हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारु? मुंदुगा अंदर की हैप्पी रमजान, रमजान मुबारक अंडी। ई रोज रेसिपी खरबूजा मिल्क शेक, चाला चाला बागुंटुंदी। इंट्लो उंडे पदार्थालतोने क्रीमीगा चाला टेस्टीगा 5-5 निमिषाल्लो पर्फेक्टगा एला चेसुकोवालो ई वीडियो तेलुसुकुंदाम। वीडियो एंड वरकु चूडंडी फ्रेंड्स। కొత్త వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అక్కడ ఆల్ అని ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు చేరుతాయి। ముందుగా ఒక ఖర్బూజాని తీసుకొని కడిగి తుడిచి పెట్టుకున్నాను। చాకు తీసుకొని పై పార్ట్ ని రౌండ్ గా కట్ చేయాలి। నేను కొద్దిగా కట్ చేశానండి, ఇంకొంచెం కిందకి కట్ చేయండి। खरबूजा मज्जे कटक रउंड अलागे उचे लुज्जुन पल सारी गिंजल सपरेटी खरबूजा कटक जाग्रत लीस गिंजल पल रू अलासे ईजी वे खरबूजा कटक जाग्रत तीय हॉल पड़कूद चूसर कदा अलासे पै पार्ट कटा कदा दाक పల్పును కూడా తీసేయండి। ఇప్పుడు మనం తీసుకున్న పల్పు నుంచి కొంత తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। అందులో దగ్గరగా హాఫ్ వరకు తీసేసుకొని పీసెస్ గా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి। మిగిలిన పల్పుని మిక్సర్ జార్లో వేసుకొని దానికి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి। స్వీట్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు। నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను। హనీ కాని లేదా ఖజూర్ కాని వేసుకోవచ్చు। చల్లటి పాలు 1/2 కప్పు వేస్తున్నాను। చిక్కటి పాలు వేసుకోండి, బాగుంటుంది। గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకొని నేను కొంచెం కట్ చేసాను చూడండి కిందకి। ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ని అడుగున వేసి కొద్దిగా జ్యూస్ వేయండి। మళ్ళీ పైన మళ్ళీ కొన్ని పీసెస్ వేసుకోండి। ఇదిలో కావాలనుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ అయినా కానీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అయినా కానీ ఎక్స్ట్రా వేసుకోవచ్చుండి, చాలా బాగుంటుంది। మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నాం కాబట్టి అవి వేయలేదు। కరెక్టగా సరిపోయించండి, మిగిలిన పీసెస్ కూడా వేసేసుకొని కాజుతో గార్నిష్ చేసుకోండి। ఇక నేను ఇంట్లో ఉండే పాల మీగడ కొంచెం వేసాను, కాజు కూడా కట్ చేసి వేసాను। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఖర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది। చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, హెల్త్ కూడా చాలా మంచిది। ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండదు, ఇది ఖర్బూజా ఒక కేజీ 20-25 రూపాయల కంటే ఎక్కువే ఉండదండి। చాలా తక్కువ కాస్ట్ లో మనం ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు। అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మరో మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। బై।